ఏమండి, నేను డాన్స్ బాగా చేశానా? చాలా బాగా చేశావే. అయితే డీ ప్రోగ్రామ్కి వెళ్ళమంటారా? నన్ను పెళ్లి చేసుకుని నన్ను నాశనం చేశావు. ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ ఎందుకే నాశనం చేస్తావు? ఆ ప్రోగ్రామ్ నమ్ముకొని చాలా మంది ఉన్నారే, వాళ్ళ కడుపు మీద కొట్టక నా ముఖానికి టీ కాఫీ కొట్టు ముందు పో. డీ ప్రోగ్రామ్ కి వెళ్తుందా? డీ ముఖంది. హలో హలో, ఎక్కడ ఉన్నావురా? జూలో ఉన్నా. జూలో ఉన్నా? ఓ, ఇంట్లో ఉన్నావా? అవునే, బొద్దింక ఎంత ఉంటుందే? ఇంత ఉంటుందండి. నేనెంత ఉన్నానే? అంత ఉంటారండి. నీ అమ్మాయి ఇంత ఉన్న బొద్దింకకు భయపడతావు? ఇంత ఉన్న మగాడికి ఎందుకు భయపడావు నువ్వు? బొద్దికం తీసి పారేసినట్టు పారేస్తున్నాడు మమ్మల్ని. మీ జాతికి మా జాతికి ఏనాటి సంబంధం ఉందో తెలియదు, కానీ మా మగాళ్ళు చేయలేని పనులు మీరు చేస్తున్నారు. మీ జాతి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మా మగజాతి కోరుకుంటుంది. వెళ్ళండి, అప్పుడప్పుడు ఇంట్లోనే ఉండండి, లేకపోతే మా మాట వినరు వీళ్ళు. ఏంట్రా, తాజ్మహల్ ఎక్కడుంది నాన్న? ఆగ్రాలో. కొంప మునిగింది నాన్న. ఏమైందిరా? ఈ రోజు ఎగ్జామ్ లో తాజ్మహల్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో ఉందని రాశాను నాన్న. బాధపడకరా, ఈసారి చార్మినార్ ఎక్కడ ఉందని అడిగితే ఆగ్రాలో ఉందని రాసే, రెండు బ్యాలెన్స్ అయిపోద్ది. థ్యాంక్ యూ నాన్న. ఏంట్రా థ్యాంక్ యూ? తాజ్మహల్ ఆగ్రాలో, చార్మినార్ హైదరాబాద్ లో ఉంటుంది. నిన్న రాత్రి పుస్తకం చూపించినాయిగా చెప్పాను నేను, మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు? అంటే రెండు ఇంట్లో స్తంభాలు ఉండేసరికి కన్ఫ్యూజ్ అయ్యానమ్మా. మూసుకొని ఇంట్లోకి వెళ్ళు. క్లాట్ ఉన్న కొడుకును కననే అన్న, కన్ఫ్యూజన్ లో ఉన్న కొడుకును కన్నా. చెట్టును బట్టి కాయ ఉంటుంది, తండ్రిని బట్టి కొడుకుంటాడు. మీరు మామూలు కాదే, తెలివిపరుడు కొడుకు పుట్టాడు అనుకో మీ పోలిక అంటారు, తింగర్ నా కొడుకులు పుట్టారనుకో తండ్రి పోలిక అంటారు. మీరు చంపేస్తానే అనుకుంటున్నావు? ప్రపంచంలో ఎన్ని బ్లడ్ గ్రూప్లు ఉన్నాయి? నాలుగు. నాలుగేంటి? ఆరు. కరెక్టరా? ఎక్కువ రక్తం తాగితే వాళ్ళే కాబట్టి వాళ్ళకే తెలుసు. మగాడు పెళ్ళాన్ని పరమేశ్వర చూస్తారు. పని మనిషి కాదు, పెళ్ళాం అంటే ఇంటికి వెలుగని గుర్తించరే. పెళ్ళాం ఇంటికి వెలుగా? మరి బల్బు కనిపెట్టిన థామస్ ఎడిసన్ ఎల్సన్ నేను సంకనకి పోయాడా? వెలుగంట వెలుగు. హలో, ప్రపంచంలో 75% మా మగ సైంటిస్టులే అన్ని వస్తువులు కనిపెట్టింది. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మేము అద్భుతాలు సృష్టిస్తాం. అవునా, నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదే, నీ తెలివికి ఒక ప్రశ్న వేస్తాను, దానికి ఆన్సర్ చెప్పు. అడుగు. మండే మంట మీద వేడి నీళ్ళు పోస్తే చల్లారుతుందా, చల్ల నీళ్ళు పోస్తే చల్లారుతుందా? వేడి నీళ్ళు పోస్తుంది చల్లారుతుంది, చల్ల నీళ్ళు పోస్తే చల్లారుతుంది. ఇది సార్ వీళ్ళు తెలివి, వీళ్ళు అద్భుతాలు సృష్టిస్తారంట. ఏ నీళ్ళు పోసినా చల్లారుదే తింగరి ముఖం దానా? చెప్పు. ఏంటి? ఇప్పుడు నువ్వు దారి నడుచుకుంటూ వెళ్తున్నావు, నీకు ధనం అన్న మూట జ్ఞానం అన్న మూట ఎదురయ్యాయి, నువ్వు ఏ మూట తీసుకుంటావు? నేను ధనం ఉన్న మూట తీసుకుంటా. నేను జ్ఞానం ఉన్న మూట తీసుకుంటా. అవును, ఎవరికి లేని వాళ్ళు తీసుకుంటారు. ఏంట్రా, కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏంటి? మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకుంది, మీ అమ్మ జీవితం కంప్లీట్ అయిపోయింది. మీ అమ్మ నేను చేసుకున్నాను, నా జీవితం ఫినిష్ అయిపోయింది. మీ నాన్న నన్ను మాట్లాడుతుంటే నీ కోపం రాదు మీ నాన్నపైన? నాన్న నిన్ను తిట్టేటప్పుడు నాన్న కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందమ్మా. ఆనందాన్ని నేను ఎలా దూరం చేయగలనమ్మా? సచ్చినోడా సచ్చినోడా. లవ్ యు నాన్న, లవ్ యు సో మచ్. దరిద్రుడా, తండ్రి కంటే తల్లి గొప్పదని గుర్తుపెట్టుకో. అమ్మ లేకపోతే ఎవరినన్నా అమ్మ అనొచ్చు, కానీ నాన్న లేకపోతే ఎవరిని నాన్నలేనన్న. ఈ రోజుల్లో మగాళ్ళందరూ పిల్లల మంచితనాన్ని చేతగాని తరంలో తీసుకుంటున్నారు. మీరు పిల్లల మంచితనం చచ్చిపోయి మ్యూజియం లో ఉంది. 70s లో పిల్లలు మొగుడు బయటికి వెళ్తే ఎప్పుడు భర్త వస్తాడని తలుపు దగ్గర నిలబడి చూసేవాళ్ళు. ఈ రోజు పిల్లలు భర్త ఎప్పుడు బయటికి వెళ్తాడా, తలుపు ఎప్పుడు వేసుకుందామని ఎదురు చూస్తారు. ఉంటే షాపింగ్ లో ఉంటారు, లేకపోతే సీరియల్ లో ఉంటారు. మాతో ఎప్పుడు ఉంటారా మీరు? మీరు మాత్రం ఇంట్లో ఉన్నట్టే ఉంటారు, కానీ ఇంటర్నెట్ లో ఉంటారు. కరెక్ట్. మరి ఈ నెట్ కనెక్ట్ అవ్వకపోతే ఈ నెట్ లోనే ఉంటాం, ఏం చేస్తాం? నాన్న ఏంట్రా, ఆరోగ్యంగా ఉండాలంటే మూడు సూత్రాలు చెప్పండి. రాసుకో. ఇంటెలిజెంట్ క్వశ్చన్. నంబర్ 1, పెళ్లి చేసుకోకూడదు. నంబర్ 2, పెళ్లి చేసుకోకూడదు. నంబర్ 3, పెళ్లి చేసుకోకూడదు. అదేంటి నాన్న, మూడింటికి ఆన్సర్ ఒకేలా ఉంది. ఆన్సర్ ఒకటైనా అర్థాలు చాలా ఉన్నాయి నాన్న దాంట్లో. పెళ్లి చేసుకోకపోతే అంత ఆరోగ్యంగా ఉంటారా? ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు, మనిషి మనిషిలా ఉంటాడు, మానసత్వానికి దూరంగా ఉంటాడు. సూపర్ చెప్పారు సార్, సూపర్ చెప్పారు సార్. సార్ ఒక సెల్ఫీ సార్.
ఇది నీకు ఓవర్గా అనిపించట్లే? ఓవర్గా అనిపించిన చాలా మందికి ఫేవర్ చేస్తున్నాను. నాన్న, పట్టుదలకి బట్టదలకి తేడా ఏంటి? పెళ్లి కాక ముందు ప్రతి మనిషి పట్టుదలగా ఉంటాడు, పెళ్లి అయిన తర్వాత ప్రతి మనిషికి బట్టదల వస్తుంది. అనుభవం వినోదిని, పెళ్ళి ఒక అగాధం, పెళ్ళి ఒక తగాదం, పెళ్ళి ఒక తలనొప్పి. ఇంకో విషయం చెప్పాలంటే పెళ్ళే లేకపోతే జండి మామ కంపెనీ లేదురా. సూపర్ గా చెప్పారు సార్. షాలో గా సెల్ఫీ. ఏంటి సారిజం అంటున్నా? నువ్వు సాడిజం అన్నా, కమ్యూనిజం అన్నా, పవనిజం అన్నా, నేను చెప్పేది నిజం. నిజం నువ్వే కాదు, మేము చెప్పగలం తెలుసా? ఆడదంటే ఒక క్రియేషన్. ఈ మగాడు ఆడదానికి పొల్యూషన్. ఆడదంటే ఒక సెన్సేషన్. అసలు చెప్పాలంటే ఆడద లేకపోతే మగాడికి లేనలేదు సొల్యూషన్. సూపర్ గా చెప్పారు, సూపర్ గా చెప్పారు. మీరు చెప్పినప్పుడేమో ఇలా ఇలా కొట్టారు, నేను చెప్పినప్పుడేమో ఇలా కొట్టారు. ఎందుకండి? చెప్పే దాంట్లో తేడా ఉంటే కొట్టే దాంట్లో కూడా తేడా ఉంటది. నాన్న, పులిని చూసి నక్క పాత పెట్టుకోవడం అంటే ఏంటి? ఇదే నాన్న, ఇదే నాన్న. లోపలికి వెళ్ళిపో. తెలుసా ఏమవుద్ది? మెడ పట్టేసిందండి. అదే అవుద్ది. ఎందుకు? ఎదురు తిరిగిద్దంట, ఎదురు తిరిగితే. హలో బాయ్స్. అన్నా ఇదిగో నీకు 200. థాంక్స్ అన్నా. ఇదిగో 2, అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పిలుస్తా. థాంక్ యూ అన్నా. అంటే వినోదిని, ఇదంతా నువ్వు ఆడాడు రామానా? హలో, ఆగు. హలో, నాన్న, భార్య భర్తలకు తేడా ఏంటి? భర్త టార్చ్ లైట్ లాంటి, కొంతవరకే చూడగలను. భార్య శాటిలైట్ లాంటిది, ప్రపంచం మొత్తం చూడగలదు. తండ్రి గారికి ప్రణామములు. మా మంత్రి ప్రభు, మా తండ్రి కాలం నుంచి మా కాలం వరకు మీరు సేవ చేస్తున్నందుకు ధన్యవాదాలు ప్రభు. ఈ ఆనంద సమయంలో ఈ హారం మీకు ఇస్తున్నాను, తీసుకోండి. ధన్యోస్మి ప్రభు. గతంలో మీ తండ్రి గారు కూడా ఉదయాన్నే మాకు ఈ హారాన్ని బహుమతిగా ఇచ్చి సాయంత్రానికి తిరిగి లాక్కునేవారు ప్రభు. మేము అలాంటి వారం కాదు. 2 రోజులాగి తీసుకుంటాం. న్యాయం కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. రమ్మని చెప్పుము. ఎవరక్కడ? ప్రవేశపెట్టండి. ప్రభు, ఇది నా భార్య ప్రభు. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది ప్రభు, ఇప్పటి వరకు పిల్లలు పుట్టట్లేదు. ఈ మధ్యవర్తి దీన్ని నాకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు ఏంటయ్యని అడుగుతూ నాకు సంబంధం లేదంటున్నారు ప్రభు. అవును ప్రభు, నాకేం సంబంధం చెప్పండి. మీరు సంబంధం ఉంది, నీకే సంబంధం ఉంది. నువ్వు ఒకరికి కిలో జామకాయ అమ్మావు, ఆ కిలో జామకాయలు 2 జామకాయలు పుచ్చిపోతే వాడు మళ్ళీ వచ్చి అడిగితే నువ్వేం చేస్తావు? 2 మంచి జామకాయలు తిరిగిస్తాను. అది మరి సంబంధం లేదంటావే. ఈవిని తీసుకెళ్లి ఆవిడ కడుపున కాయో పండో వేసిన తర్వాత వాడి దగ్గరికి పంపించు. సమ్మతమే ప్రభు. అది మరి తప్పు చేసిన వాడే సమ్మతం అంటుంటే నీకేమైంది? అది కాదు ప్రభు, నేను వేసిందే హాసనం, చెప్పిందే శాసనం, చెప్పిందే శాసనం. అవును మా మంత్రి, మేము తీర్పు ఎలా చెప్పింది? మీ అదిరింది ప్రభు. విన్నవారికే కాదు ప్రభు, చూసిన వారు కూడా దిమ్మదిరిగేలా ఉంది. అవును మా మంత్రి. ప్రభు, ఆ కాలంలో మా తండ్రి గారి పరిపాలన ఎట్లా ఉండెను? అబ్బో అదిరేలా ఉండే ప్రభు. మీ తండ్రి గారి గురించి చెప్పాలంటే ఒక గ్రంథమే సరిపోదు ప్రభు. ఎవరైనా రాజ్యం గురించి పోరాటం చేస్తారు, లేదా సంపద గురించి పోరాటం చేస్తారు, కానీ మీ తండ్రి గారు రాణుల గురించే యుద్ధం చేశారు ప్రభు. అలా మీ తండ్రి గారి చేతిలో బలైన వారిలో మంగరాజు గారు ఒకరు ప్రభు. ఇప్పుడు ఆ రాజ్యాన్ని వారి సుపుత్రుడు సుబ్బరాజు గారు పరిపాలిస్తున్నారు ప్రభు. ఆ సుబ్బరాజు గారు రాజ్యానికి వెళ్ళి మన తండ్రి చేసిన తప్పుకి నేను వెళ్ళి క్షమాపణలు చెప్తాను. మన్మధుని కడుపున మన్మధురే పుడతాడు అనుకున్నాను ప్రభు, కానీ మహానుభావుడే పుట్టాడు ప్రభు. రాజా మాతాండ మంగరాజు గారి కుమారుడు శ్రీ 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 సుబ్బరాజు గారు ఏం చేస్తున్నారు?
అనామములు. నాన్నగారు, యువరానికి పుట్టాల్సినటువంటి నేను ఆ చంద్రరాజా వాళ్ళ చెలికత్తికి పుట్టాను, చెలికత్తికి పుట్టాను. ఆ చంద్రరాజ వంశాన్ని నశింపజేసి మీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. నిన్ననే మీకు వివాహం జరిగినది, నేడు మీ శోభనం. ముందు ఈ శోభన కార్యక్రమాన్ని ముగించిన తర్వాత పగ గురించి ఆలోచించండి ప్రభు. అసలే మీ వంశానికి శోభనగండం, శోభనగండం ఉంది ప్రభు. ఆ చంద్రరాజ వంశాన్ని నాశనం చేసిన తర్వాత ఏదైనా. యువరాజా, యువరాజా. ఏమది? చందర్రాజ అయినటువంటి వారి యొక్క కుమారుడు సూర్యరాజా వారు మిమ్మల్ని కలవడానికి మన రాజ్యంలోకి వస్తున్నాడు ప్రభు. రానుమండి, వాడిని ముక్కలు ముక్కలుగా నరుకుతాను. అది గాడిని రానివ్వండి ప్రభు. వచ్చిన తర్వాత వారి యొక్క చర్యను చూసి తర్వాత మన ప్రతిచర్య మొదలు పెడదాం ప్రభు. సూపరాజ్ గారికి ప్రణామములు. మన శత్రువు మన రాజ్యానికి రావడానికి కారణమేమిటో కనుక్కోండి. మా తండ్రి చేష్టల వల్ల మీ తండ్రి గారు ఎన్నో రోజులు మనోవేదనకు గురి అయ్యారంట. మా తండ్రి గారి తరఫు నుంచి మేము క్షమాపణ కోరుదామని వచ్చాను మామూలు. ఆహా, క్రూర మృగం కడుపున సాధు జంతువు జన్మించినది ప్రభు, సాధు జంతువు జన్మించినది. జరిగింది ఏదో జరిగిపోయింది, గతం గత. ఇక నుంచైనా మనం స్నేహపూర్వకంగా ఉందాం. తండ్రి గారు చేసిన తప్పుకు నువ్వు పశ్చాత్తాపడుతున్నావంటే మీ మనస్సు ఏంటో మాకు అర్థమైనది. ధన్యుణ్ణి ప్రభు, ఇక నుంచి మనం స్నేహితులం, మిత్రులము. ఇక మేము వెళ్ళొస్తాం. మిమ్మల్ని ఉత్త చేతులతో ఎలా పంపిస్తాము? ఒక క్షణం ఆగండి. యువరాణి, ఆ పొలములు తీసుకుని రండి. మా రాజ్యంలో పండిన సీతాఫలములు స్వీకరించు. స్వీకరించండి యువరాజా. అలాగే. ఇప్పుడు నాకు శోభనం ఏర్పాట్లు చేయండి. అటులని వేగిరవ చేసేదను ప్రభు. ఓకే, చిత్తం ప్రభు. అనవసరంగా ఇచ్చాడు. మీరు ప్రయాణం చేసి చాలా అలసిపోయినట్టున్నారు. ఇలా సేద తీరండి. నేను కూడా సేద తీరి వచ్చాను. అటులనే రాజుగారి కళ. మహారాజా, సీతాఫలములు ఎలా ఉన్నవి? బాగున్నవి. సీతాఫలములు నచ్చాయి, కానీ ఇచ్చిన నేను నచ్చలేదా? మా కల్లో సుబ్రాజ్ గారి రాణి వచ్చి మా కోసం విరహవేదనతో పాట పాడుతున్నట్టు అనిపిస్తుంది మాకు. మేము కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడవలేనా? సంధ్యా, సమరమా? సమరమే, సమరమే. మహామంత్రి ప్రభు, ఆ సూపరాజుతో యుద్ధం ప్రకటించండి. అతడు మనకు మిత్రుడు అన్నారు. వాడు నాకు మిత్రుడు అంటే మా నాన్నకు వాళ్ళ నాన్న శత్రువు, వాడు నాకు శత్రువు. ఇమిడియట్ గా యుద్ధం ప్రకటించండి. మా మహారాజు గారికి ఈ సీతాఫలము కంటే ఆ ఫలమే బాగా నచ్చినట్టున్నది. అయినా ఈ సుబ్బరాజు గారు ఆ పళ్ళేదు ఏ చెలికత్తుతోనో పంపించవచ్చు కదా, యువరాణితోనే పంపించవలనా? కర్మ కాలింది. వీళ్ళ తండ్రి ఎర్రి పప్ప అంటే వీడు కొండెర్రి పప్పలా ఉన్నాడు. నాన్నగారు, మీకు జరగనిది నాకు జరుగుతుంది, నన్ను ఆశీర్వదించండి. క్షమించండి రాణిగారు, తుమ్మినను దగ్గినను మాకు ఇష్టమే. మహారాజా, మహారాజా. ఏమి? ఆ సూర్య మహారాజు మన రాజ్యంపై యుద్ధం ప్రకటించాడు ప్రభు. నిన్ననే కదా సంధి చేసుకుని మన సీతాఫలములు కూడా పట్టుకెళ్ళినాడు. నాకు అర్థం కావడం లేదు ప్రభు. ఈ రోజు ముఖ్యమైన ఘట్టంలో ఉన్నాను, ఆ ఘట్టం అయిన తర్వాత యుద్ధం చేస్తానని వాడితో చెప్పండి. లాభం లేదు ప్రభు, ఆయన మన సరిహద్దుల్లోకి ప్రవేశించాడంట. క్రూర మృగం కడుపున సాధు జంతువు పుట్టాడు అన్నావు. పులి కడుపున పులే పుడుతుంది, పిల్ల పుట్టదు మహామంత్రి. స్నేహం అన్నాడు. అది రాణిని చూడక ముందు మన మహామంత్రి. మేము ఏం తప్పు చేశామని మా మీద యుద్ధం ప్రకటించాడు. వాడు బుట్టలో సిత్త ఫలాలు ఇవ్వడమే పెద్ద తప్పు మహామంత్రి. మా అమ్మ పేరులో చెలికత్తి ఉంది, నా చేతిలో చురుకత్తి ఉంది. ఈ కత్తితో వాడిని ముక్కలు ముక్కలుగా నరికి నా దేశంలో కాకులకు గద్దలకి వేస్తాను. వారి నీతి లేని వాడా, నీతి లేదు మాకు. సీతాఫలములు ఇచ్చి తినిరా, నేను ఇవ్వమ్మా నానా. ఇంత తిట్టినను నీకు సిగ్గు లేదే. రాజుకు రావాల్సింది పద్యం కాదురా, యుద్ధం.
రాణి ఇటు రమ్ము, ఇక నుంచి మీరు మా రాణి. పదయు రాణి, మన రాజ్యానికి వెళ్ళిపోదాం. మీ దండయాత్ర మా రాజ్యం మీద ఎందుకు చేస్తున్నారు? మీ రాజ్యం మీద ఎందుకు చేస్తున్నామంటే మీ రాజ్యంలో రాజులందరూ గుంట నక్కలా ఉంటారు, రాణులందరూ గుళ్ళో గంటలా ఉంటారు. పదయు రాణి. ఏంటి ప్రభు ఇది, ఏంటి ప్రభు ఇది? నా జీవితంలో మీ వంశంలో ఒక్క రాణితో అయిన శోభను చూసి చచ్చిపోవాలి అనేది నా చివరి కోరిక ప్రభు. మన రాజ్యంలో పాలు పెరుగవుతున్నాయి, మీరు కష్టపడి తెచ్చిన ఫ్రూట్లు ఆ రాజ్యంలో జ్యూస్ అవుతున్నాయి ప్రభు, జ్యూస్ అవుతున్నాయి ప్రభు. అవును మంత్రి, రాణులు సప్లై చేసేయడమే సరిపోతుంది. మా శోభనం ఏర్పాట్లు అయినవా? రాణి లేదు కదా, పిచ్చివాడ, చెలికత్తి ఉన్నది కదా.